హక్కుదారులందరికి శాశ్వత భూ హక్కు కల్పించడమే లక్ష్యంగా రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్. సర్వే బృందాలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, అత్యాధునిక టెక్నాలజీ సాయంతో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు ఆయన. ప్రభుత్వ రంగ సంస్థతో సర్వే నిర్వహిస్తుండటం వల్ల అక్రమాలకు ఆస్కారమే ఉండబోదు అంటున్న కృష్ణదాస్తో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ చూద్దాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర భూ సర్వేను చేపట్టబోతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, క్షేత్రస్థాయి సమస్యలను ఏ రకంగా అధిగమించే ప్రయత్నం చేస్తారు, ఎన్ని అంశాలు మనతో మాట్లాడడానికి రెవెన్యూ శాఖ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. సార్, రేపటి నుంచి సమగ్ర భూ సర్వే ప్రారంభమవుతుంది, విధి విధానాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి? ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం భూ సమస్యలు పరిష్కరించే దిశగా శాశ్వత భూ హక్కు మరి రైతులకు కానీ మరి భూస్వాములకు కానీ హక్కుదారులందరికీ కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అత్యంత బాధ్యతతో ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి రికార్డ్స్ అందించాలి. రీసర్వే ప్రోగ్రాం మనం నిర్వహించి 2023 ఆగస్టు సర్కల్లా అది పూర్తి చేసే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబడింది. మరి సర్వే బృందాలకు ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో క్రోన్స్ టెక్నాలజీతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇది చాలా మంచి కార్యక్రమం. గతంలో ఒక ప్రైవేట్ సంస్థతో మరి సర్వే చేయడం వలన ఆ రోజు కొంత వైఫల్యం చెందినటువంటి ఈ కార్యక్రమం కనుకనే ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు మీరు, సర్వే ఆఫ్ ఇండియాకి మొత్తం ఎంత బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు ఈ పథకానికి సంబంధించి? సుమారు 1000 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ కి కేటాయించడం జరిగిందమ్మా. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవి ఎంఈఓ కూడా మరి తీసుకోవడం జరిగింది. మొన్ననే దీని మీద ఒక మీటింగ్ జరిగి అండర్స్టాండింగ్ ఒప్పందం కూడా చేసుకున్నాం. తగాదాలనుగానే మనం చూసుకున్నట్లయితే సంవత్సరాలకు సంవత్సరాలు పడతావు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు వరకు కూడా గ్రామాల్లో భూ తగాదాలు తీరని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ సమగ్ర సర్వే ద్వారా క్షేత్ర స్థాయిలో ఉన్న భూ సర్వేలు అంటే కోర్టులో ఉండే కేసుల్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది ప్రభుత్వం? ఇప్పటికే గ్రామీణ స్థాయిలో వార్డు వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మాకున్నటువంటి సర్వే ఉన్నటువంటి వాళ్ళని అనుసంధానం చేస్తూ దానికి ఇప్పటికే పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గ్రామ స్థాయిలో దీని కమిటీలు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ సర్వేయర్ అందరితో కలిసి కమిటీలు వేసి దీనికి పర్యవేక్షణ 3 దశలుగా పర్యవేక్షణ కూడా చేస్తూ మరి పూర్తి సామర్థ్యంతో దీన్ని సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ ల్యాండ్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడం కోసం కోర్టులను కూడా ఏమైనా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో? సర్వే బృందాలు సర్వే అయిపోయిన తర్వాత గ్రామాల్లోనే మరి రిజిస్ట్రేషన్ కూడా పెట్టు అక్కడ వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి కూడా దానికి ఒక ప్రత్యామ్నాయం కూడా అక్కడ ఏర్పాటు చేసి వారి ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా అది 3 విడతలుగా పెట్టి మరి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ఆ గ్రామీణ ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లోనే ఈ కార్యక్రమాలు అన్ని నెరవేరేటట్టుగా అక్కడే సమస్యలు పరిష్కరించేసిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అభ్యంతరాల స్వీకరణకు ఎంత టైం తీసుకుంటున్నారు? అది గతంలో దాన్ని 60 రోజులు అనుకున్నామా, దాన్ని ఇంకా త్వరితగతిన చేయాలని దానికి 30 రోజులలోనే దాన్ని పరిష్కరించాలన్నటువంటి నియమం త్వరితగతిన చేయాలన్న దానిలో మరి 30 రోజులకే పరిమితం చేస్తూ ప్రధానంగా ఎలాంటి సవాళ్లు ముందుకు వస్తాయని అనుకుంటున్నారు? సరిహద్దు సమస్యలు మనకి సహజంగా ఈ భూ వివాదాల్లో వస్తుంటాయి. దానికి ఈ సర్వే రాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వమే సర్వే రాళ్ళు కొని ఆ సర్వే చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో సర్వే రాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 5% వరకు చిన్న సమస్యలు ఉంటే దాని తర్వాత దాన్ని పరిష్కరించే దిశగా దాన్ని ప్రయత్నం చేయడం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి చేత ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తాం. రేపు జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట మండలంలో తక్కిళ్లపాడు గ్రామంలో గౌరవ ప్రీత ముఖ్యమంత్రి గారు దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. రేపటి నుంచి సమగ్ర సర్వే ప్రారంభం కాబోతుంది. 2023 ఆగస్టు నాటికి ఈ పథకాన్ని పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. దీనికోసం 1000 కోట్ల బడ్జెట్ ను కూడా ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా సర్వే పూర్తి స్థాయి శిక్షణ కోసం తిరుపతిలో ఒక ప్రత్యేక సర్వే అకాడమీని కూడా ఏర్పాటు చేస్తా ఉంది. సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం మేరకు ఒప్పందంతో ఈ కార్యక్రమం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కెమెరా పర్సన్ ఆర్కేతు రెహానా, ఎన్టీవీ విజయవాడ నుంచి.